మహాబలిపురం మహాబలిపురం మహాబలిపురం, భారతీయ కళా జగతికి ఇది గొప్ప గోపురం. దీన్ని ద్రౌపది రథ అంటారు. సో ఐదు పంచరథాలు ఉన్నాయి కదా, వీటిని పంచ పాండవ రథాలు కూడా అంటారు అన్నమాట. సో ఈ ద్రౌపది రథలో మనకి ఎదురుగా దుర్గాదేవి ఉంది. రెండో రథం దగ్గరకు వచ్చా. సో అక్కడ కనబడుతుంది మనకి నంది. సో ఈ నంది అనేది ఇక్కడ చెక్కిన తర్వాత ఈ నందిని ఇక్కడ ముందు తీసుకొచ్చి పెట్టాలన్నమాట. ఎందుకంటే ఇది శివుడి కోసం డెడికేట్ చేసిన గుడి అనమాట. శివాలయం ఇక్కడ పెడదాం అనుకున్నారు, కానీ అన్ఫార్చునేట్లీ ఇక్కడ కూడా మళ్ళీ శివలింగం పెట్టడం కానీ శివలింగ స్థాపన కానీ జరగలేదు. వెనకాల కనిపిస్తుంది దీన్ని భీమరథం అంటారు. సో భీమరథం అనేది ఇక్కడ విష్ణుమూర్తి కోసం డెడికేట్ చేసింది. ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తుంది నాలుగో రథం, విచ్ ఇస్ ధర్మరాజ రథం. అంతేకాకుండా దీన్ని సూర్యదేవర రథ అని కూడా అంటారు. ఫైనల్గా ఐదో రథం ఇదే ఇంద్రుని యొక్క రథం. సో ఇంద్రుని యొక్క రథాన్ని పేరు నకుల సహదేవ రథం అని చెప్పి రాశారు. ఇది చూస్తున్నారా ఇక్కడ రాయి. సో దీన్ని కృష్ణాస్ బటర్ బాల్ అంటారు. సో ఇది భగీరథుడు తపస్సు చేసిన చోటు అని అండ్ అర్జునుడు తపస్సు చేసిన చోటు అని చెప్పేసి అని అంటుంటారు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్కే, నా ప్రపంచానికి స్వాగతం. ప్రస్తుతానికి నేను చెన్నైలో ఉన్నానని తెలుసు కదా. సో సన్ రైజర్స్ని సపోర్ట్ చేస్తూ ఐపీఎల్ సెమీఫైనల్స్ అండ్ ఫైనల్స్, నిన్న రాత్రే సెమీఫైనల్స్ సక్సెస్ఫుల్గా సన్ రైజర్స్ హైదరాబాద్ గెలిచింది. ఈరోజు వీఆర్ సెలబ్రేటింగ్. అండ్ అంతేకాకుండా రేపు ఫైనల్స్ ఉంది. సో అబ్సల్యూట్ అండ్ యాక్చువల్ సెలబ్రేషన్స్ అనేది రేపు ఉంటాయి, కాకపోతే ఈరోజు ఎట్లాగో ఖాళీగా ఉంది కాబట్టి. సో ఈరోజు మేము వి ప్లాన్ టు గో టు మహాబలిపురం. సో మహాబలిపురంకి వెళ్ళబోతున్నాము. సో మహాబలిపురంకి వెళ్తున్నాము. సో చెన్నైలో ఉన్నాం, హైదరాబాద్ నుంచి వచ్చాము. సో హైదరాబాద్ వాళ్ళం. సో ఆబ్వియస్లీ మన ఫుడ్ మనకు కావాలి కదా. సో ఇక్కడ మనకు మన ఫుడ్ దొరకడం అంటే కొంచెం కష్టమే, అందుకని మేము ఏం చేసాం. సో ఇది, సో స్టార్టింగ్ ఫ్రమ్ పప్పు, టమాటో పప్పు అండ్ దెన్ బెండకాయ ఫ్రై, చారు, ఆలు కర్రీ, రైస్ అండ్ పాపడ్, ఎవ్రీథింగ్. సో ఫుల్ కోర్స్ లంచ్ మీల్ ఎలాంగ్ విత్ పికిల్. సో అన్ని రకాలు మేము రెడీగా వంట చేసుకొని. సో ఇక్కడ ఫ్లాట్ ఎందుకు తీసుకున్నామంటే ఇందుకోసమన్నమాట. సో మన ఫుడ్ మనకు కావాలి కాబట్టి ప్రాపర్గా ఫ్లాట్ తీసుకొని. సో దాంట్లో ఈరోజు లంచ్కి ప్రిపేర్ అయిపోయి బిఫోర్ 1:00 అంతా కంప్లీట్ చేసేసుకొని. సో ఇప్పుడు ఇక్కడ లంచ్ చేసేసి మేము 2:00 వీఆర్ గోయింగ్ టు మహాబలిపురం. సో మహాబలిపురం ఎలా ఉందని మీకు చూపిస్తాను. అంతకంటే ముందు మా వెజిటేరియన్ లంచ్ మెన్యూ చూపిస్తాను. మహాబలిపురం మహాబలిపురం మహాబలిపురం, భారతీయ కళా జగతికి ఇది గొప్ప గోపురం. కట్టించాడు ఈ ఊరు పల్లవరాజు, ఆ కథ చెప్పగ వచ్చాడు రామకృష్ణ. సో ఒకప్పుడు మనకి పాట ఉండేది బాలరాజు కథ అని చెప్పేసి అని, అది బాలరాజుని రామకృష్ణ అని మార్చాను కానీ. సో బాలరాజు కథ అని చెప్పి నా చిన్నప్పుడు చూసిన సినిమా. సో నా చిన్నప్పుడు అంటే అంతకంటే ముందు వచ్చింది, మా అమ్మ చిన్నప్పుడు వచ్చిన సినిమా అనమాట. ఇది మా అమ్మకి చాలా ఇష్టమైన మూవీ. సో మా అమ్మతో పాటు దాదాపు 12 బ్యాక్ ఇదే ఊరికి మహాబలిపురంకి వచ్చి ఇక్కడ ఇది విజిట్ చేయడం జరిగింది. అప్పుడు సమ్మర్లోనే వచ్చాను, ఇప్పుడు సమ్మర్లోనే వచ్చాను కాబట్టి అప్పుడు మనం ఏంటంటే అప్పుడు మిట్ట మధ్యాహ్నం రావడంతో ఎక్స్ట్రీమ్ హాట్ ఉండింది. సో చాలా కష్టమైంది అప్పుడు నాకు మా అమ్మకు సర్వైవ్ అవ్వడం. మా అమ్మకు జనరల్గా ఎంత హీట్ అయినా మా అమ్మ తట్టుకోగలదు, అలాంటిది మా అమ్మ కూడా సర్వైవ్ అవ్వడం చాలా కష్టమైంది. అప్పుడు మేము బెంగళూరులో ఉండేవాళ్ళం, బెంగళూరు నుంచి చెన్నైకి వచ్చేసాను. సో ఇప్పుడు చెన్నైలో ఐపీఎల్ మ్యాచెస్ కోసం వచ్చాం కాబట్టి చెన్నై నుంచి ఒక 50-60 కిలోమీటర్స్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తే మనకి మామల్లపురం అంటున్నారు ఇప్పుడు, మహాబలిపురం. సో ఆ పర్టికులర్ ప్లేస్కి వచ్చాను. సో చాలా బాగుంటుంది, ఇట్స్ ఏ ఆర్కియలాజికల్ సైట్ ఆఫ్ ఇండియా. సో మనం ప్రపంచంలో ఎన్నో దేశాల్లో ఎన్నో రకాల ఆర్కియలాజికల్ సైట్స్ని చూస్తున్నప్పుడు మన ఇండియాలో ఉన్న ఆర్కియలాజికల్ సైట్ అనేది మీకు చూపించాలనిపించి అందుకే ఇక్కడ తీసుకురావడం జరిగింది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్క టెంపుల్ విశిష్టత ఏంటి, ఒక్కొక్క ఆర్కియలాజికల్ సైట్ యొక్క విశిష్టత ఏంటి అనేది ఆల్రెడీ ఒక గైడ్ మనకి, వీ హ్యావ్ మనీ. సో తనకి తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అన్ని భాషలు, తమిళ్తో పాటు అన్ని భాషలు వచ్చు. సో మనకి గైడ్ మనకి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు, అవి చెప్పిన దాన్ని నేను మీకు రిలే చేస్తాను. సో చూస్తుండండి ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూస్తుంది దీన్ని ద్రౌపది రథ అంటారు. సో ఐదు పంచరథాలు ఉన్నాయి కదా, వీటిని పంచ పాండవ రథాలు కూడా అంటారు అన్నమాట. సో ఈ ద్రౌపది రథలో మనకు ఎదురుగా దుర్గాదేవి ఉంది, పార్వతీదేవి యొక్క అంశ. సో పక్కన ఇద్దరు శిష్యులు ప్లస్ అక్కడ బుద్ధగణాలు. సో బుద్ధగణాలు అంటారు, ప్లస్ ముందట ఇద్దరు ద్వారపాలికులు. సో ఇవంతా కూడా ఈ తోరణం, ఇదంతా కూడా కనిపిస్తుంది క్లియర్గా. సో ఇక్కడ ఏంటంటే దీని లోపల ఇంకా విగ్రహం అనేది పెట్టలేదన్నమాట. సో విగ్రహం అనేది ఇంకా పెట్టాల్సి ఉండింది, కాకపోతే ఇది ఒక టెంపుల్ లాగా ఇంకా కంప్లీట్ చేయలేదు కాబట్టి విగ్రహం అనేది పెట్టలేదు. కేవలం ఇక్కడ చెక్కడాలతో మాత్రమే
జరిగింది అన్నమాట. సో చెక్కడం చేశారు, ప్లస్ మొత్తం అంతా కంప్లీట్గా లోపల కావింగ్ అయితే అయింది, కాకపోతే ఇంకా టెంపుల్గా అయితే దాన్ని కంప్లీట్గా దాన్ని యాక్టివేట్ అయితే చేయలేదు అనుకోవచ్చు. ఈ పర్టికులర్, నేను ఇంతకుముందు మీకు చెప్పాను కదా, సో ఈ పర్టికులర్ కలశాన్ని తీసుకెళ్ళి పైన పెడితేనే అప్పుడు ఇది యాక్టివ్ టెంపుల్ కింద లెక్క అనమాట. సో ఇప్పుడు ప్రస్తుతానికి యాక్టివ్ టెంపుల్ కాదు కాబట్టి ఓన్లీ ఇది ఒక మాన్యుమెంట్ లాగా ఉండిపోయింది. అది 6th to 8th century AD ఇచ్చేసారంట, అంటే దాదాపు 1400 నుంచి 1400 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆర్కిటెక్చర్ అనమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు రెండో రథం దగ్గరకు వచ్చా, రెండో రథం పైన ఉన్నా. సో అక్కడ కనబడుతుంది మనకి నంది. సో మనకి నంది అనేది ఎప్పుడైనా శివలింగం ఉన్నట్టు ఉంటుంది. సో అక్కడ మీరు చూసుకుంటే అక్కడ ఇది ఇంతకుముందు దుర్గాదేవి అని చెప్పాం కదా, దుర్గాదేవి యొక్క వాహనం సింహం. సో అందుకే సింహాన్ని అక్కడ చెక్కడం పెట్టడం అక్కడ పెట్టడం జరిగింది. సో ఈ నంది అనేది ఇక్కడ చెక్కిన తర్వాత ఈ నందిని ఇక్కడ ముందు తీసుకొచ్చి పెట్టాలన్నమాట, ఎందుకంటే ఇది శివుడి కోసం డెడికేట్ చేసిన గుడి అనమాట. శివాలయం ఇక్కడ పెడదాం అనుకున్నారు కానీ అన్ఫార్చునేట్లీ ఇక్కడ కూడా మళ్ళీ శివలింగం పెట్టడం కానీ శివలింగ స్థాపన కానీ జరగలేదు. సో ఇది ఇలాగే ఉండిపోయింది అనమాట. సో ఇక్కడ అది శివలింగం పెట్టిన తర్వాత ఈ నంది, శివుని యొక్క వాహనమైన నంది అనేది ఇక్కడ ముందుకు రావాల్సింది. సో ఇక్కడ శివలింగం పెట్టడం కానీ నంది ముందుకు రావడం కానీ జరగలేదు, అక్కడ నుంచి మొదలు పెట్టారు కార్వింగ్ కాబట్టి అది అక్కడే ఉండిపోయింది అనమాట. వెనకాల కనిపిస్తుంది, దీన్ని భీమరథం అంటారు. సో భీమరథం అనేది ఇక్కడ విష్ణుమూర్తి కోసం డెడికేట్ చేసింది. సో తను ఇదేంటి మనం శయనిస్తున్న రూపంలో విష్ణుమూర్తిది పెట్టడం అనే ఉద్దేశంతో ఆ విగ్రహం పెట్టడం కోసం ఈ పర్టికులర్ భీమరథాన్ని వాళ్ళు డిజైన్ చేయడం జరిగింది. సో కానీ అన్ఫార్చునేట్లీ ఇక్కడ కూడా మళ్ళీ విగ్రహాన్ని పెట్టలేదు. సో అన్నిటికీ సేమ్ స్టోరీ, రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇది విష్ణుమూర్తికి డెడికేట్ చేసింది. సో ఇక్కడ మనకి అన్ని స్తంభాలకి సింహం రూపం అనేది చూసుకోవచ్చు. ఆ సింహ రూపం ఏంటి అని అంటే ఈ పల్లవ రాజుల యొక్క వాళ్ళ యొక్క ఎంబ్లెమ్ అనమాట. సో రాజరికం యొక్క ఎంబ్లెమ్ కాబట్టి వాళ్ళు అలా ప్రతిదానికి సింహ రూపం పెట్టడం జరిగింది. ప్లస్ ఇక్కడ మీరు చూసుకుంటే కొన్ని చోట్ల ఇక్కడ క్రాక్స్ వచ్చాయి. సో ఈ క్రాక్స్ ఏంటంటే ఇది పక్కనే మనకి సముద్రం ఉంది కాబట్టి ఆ క్రాక్స్ అనేది ఈ ఉప్పు నీటి వల్ల ఆ క్రాక్స్ అనేది రావడం జరిగింది, వేడి ప్లస్ ఉప్పు నీటి వల్ల. సో వాటికి ఎప్పుడెప్పుడైతే అలా వస్తుందో వాటిలో మధ్యలో కొంచెం సిమెంట్ పౌడర్ వేసి వాళ్ళు దాన్ని మళ్ళీ మర్జ్ చేసేస్తున్నారు తప్పించి లోపలికి వెళ్ళి ఇంకా కార్వింగ్ కానీ లేకపోతే ఎలాంటి మార్పులు చేర్పులు చేయడానికి మాత్రం వీళ్ళు ఇక్కడ అవకాశం లేదు. 4 సంవత్సరాలకు ఒకసారి మొత్తం మాన్యుమెంట్స్ని మొత్తం అంతా కూడా కెమికల్ వాష్ చేసి దాన్ని క్లీన్గా చేసి పెడుతున్నారంట. సో దాన్ని అలాగే అంటే ఒకప్పటి స్ట్రక్చర్ ఎలా ఉందో అలాగే దాన్ని ప్రిజర్వ్ చేస్తూ ఉన్నారన్నమాట. సో ఇది మూడో రథం. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తుంది 4వ రథం, విచ్ ఇస్ ధర్మరాజ రథం. అంతేకాకుండా దీన్ని సూర్యదేవర రథ అని కూడా అంటారు. సో సూర్యదేవుడికి అంటే సూర్యుడికి మనకి కోణార్క్లోని సూర్యదేవాలయంలో ఎలా అయితే ఉందో అలా ఒక గుడి కట్టాలని చెప్పేసి అని సూర్యదేవుడి కోసం ఇది ఈ పర్టికులర్ రథాన్ని ఆ గుడిని నిర్మించడం జరిగింది, మొదలుపెట్టారనమాట. ఇక్కడ 7 అశ్వాలు, సో 7 గుర్రాలకు స్థలం ఇది. సో అది ఇంకా గుర్రాలను ఇంకా చెక్కడం పూర్తవ్వలేదు. ఇక్కడేమో రథచక్రాలు, సో రథచక్రాల కోసం ఇక్కడ స్పేస్ పెట్టడం జరిగింది. సో అక్కడ మీరు చూసుకుంటే ఇది మనకి ఈ పర్టికులర్ కలశం అనేది ఈ గుడి పైన రావాలన్నమాట. సో ఈ కలశానికి ఈ కలశం ఎంత పెద్ద కలశం అనేది చేశారు. సో ప్లస్ అంతేకాకుండా ఇదంతా మీరు చూసుకుంటే ఇదంతా కూడా శాండ్ స్టోన్ లాగా కనిపిస్తుంది కానీ ప్యూర్ గ్రానైట్ స్టోన్ ఇది. అందుకే ఇన్ని సంవత్సరాల పాటు ఇది నిలవగలిగింది, ఎందుకంటే ఒకప్పుడు 6వ శతాబ్దంలో 7వ శతాబ్దంలో అంతకుముందు అంతా కూడా వుడెన్ స్ట్రక్చర్ తోటి వాళ్ళు చేసేవాళ్ళు అంట రథాలు అనేది. సో ఇప్పుడు అవి వాటికి ఏంటంటే లైఫ్ వుడ్ లైఫ్ ఎప్పుడు ఉండదు కాబట్టి ఇలా ఒక గ్రనైట్తో మొదలు పెడితే ఆ గ్రనైట్ లైఫ్ అనేది లైఫ్ లాంగ్ ఉంటుంది కాబట్టి అని అలా మొదలుపెట్టారు. అన్ఫార్చునేట్లీ ఇది కూడా పూర్తవ్వలేదు. అక్కడ చివరి విగ్రహం చూసుకుంటే అర్ధనారీశ్వర విగ్రహం కూడా పెట్టడం జరిగింది. సో మగవాళ్ళకి ఆడవాళ్ళకి ఇద్దరికీ సమానమైన హక్కులు సమానమైన రైట్స్ ఉంటాయి అని చెప్పడం కోసం అర్ధనారీశ్వర విగ్రహం కూడా అక్కడ పెట్టడం జరిగింది. ఇది సూర్యుడి కోసం వాళ్ళు డెడికేట్ చేసిన రథం, ఇదే యుధిష్ఠర లేదా ధర్మరాజ రథం. సో ఇక్కడ వెనకాల మనకి చక్రాలన్నీ చూస్తున్నావు కదా, సో ఇది ఎన్ని కొన్ని 100 సంవత్సరాలు పట్టింది ఇవన్నీ చేయడానికి, ఎందుకంటే అదే చెప్పాం కదా. సో మనకి రాజులు వాళ్ళు దాదాపు 6 నుంచి 8వ శతాబ్దం మధ్యలో 200 సంవత్సరాలు చేసినా సరే ఇంకా పూర్తి అవ్వలేదు. ఎందుకు అని అంటే ఇవన్నీ కూడా గ్రనైట్ స్టోన్స్, అప్పుడు ఇప్పట్లో ఉన్నట్టు టెక్నాలజీ లేదు, ఇప్పట్లో ఉన్నట్టు మనకి రకరకాల టూల్స్ అవైలబుల్ కూడా లేవు. సో ఒకప్పుడు ఒక రాయిని ఇంకో రాయితో కొడుతూ దాన్ని వాళ్ళు పగలగొట్టేవాళ్ళు. ఆ తర్వాత కొన్ని 100 సంవత్సరాల తర్వాత ఒక ఐరన్ని కొట్టడం అనేది స్టార్ట్ చేశారు. సో దాన్ని ఒక రాతిని ఎలా పగలగొడతారు అనేది మీకు ఒక చిన్న ఇక్కడ డిస్క్రిప్షన్ లాగా ఇక్కడ చూపించారు. ఎందుకనంటే ముందు ఒక రాతిని ఇలా మల్టిపుల్ హోల్స్ చేసుకునే వాళ్ళంట. ఈ మల్టిపుల్ హోల్స్ చేసుకొని ఈ హోల్స్ మధ్యలో వుడెన్ని అంటే చెక్కను దూర్చేవాళ్ళు అనమాట. చెక్కను దూర్చి వాటిలో నీళ్లు నింపేవాళ్ళు.
అప్పుడు నీళ్ళు నింపితే ఏమవుతుంది అని అంటే చెక్క అనేది ఆటోమేటిక్గా మనకి తెలిసిందే కదా, అది ఎక్స్పాండ్ అవుతుంది. ఆ ఎక్స్పాండ్ అయ్యే ప్రాసెస్లో ఇలా రాయి అనేది పగిలేదన్నమాట. సో ఇలా ఇది ఒక్కొక్క రాతిని పగలగొట్టడానికి 3 నుంచి 6 నెలలు సమయం పట్టేదంట. సో ఒక్క రాతికే ఎంత సమయం పట్టేదని మీరు అర్థం చేసుకోవచ్చు. ఇలా పైనుంచి కింది దాకా ఒక్కొక్కటి చెక్కడం చేసుకుంటూ రావడానికి వీళ్ళకి అందుకే కొన్ని 100 సంవత్సరాలు పట్టేది. సో ఆ 100 సంవత్సరాల ప్రాసెస్లో ఇప్పటికే మీరు ఇది అసలు యాక్చువల్గా కంప్లీట్ అవ్వకుండానే గుడిలాగా లేకుండానే ఒక దీంట్లో మనకి దేవతలను పెట్టి ఒక గుడి కంప్లీట్ చేయకముందే ఇంత బ్యూటిఫుల్గా ఉందనంటే ఒకవేళ కంప్లీట్ అయ్యి ఉంటే ఇంకెంత బాగుండేదో ఆలోచించండి. ఫ్రెండ్స్, ఇంతకుముందు మీకు చూపించాను కదా ఒక శాంపిల్ ఎలా ఉంటుంది అనేది, వీళ్ళు ఎలా రాక్ కట్టింగ్ అనేది చేసేవాళ్ళు అనేది, ఇది కూడా చూసుకోండి. ఇక్కడ కూడా కొన్ని హోల్స్ ఉన్నాయి మనకి. సో ఈ హోల్స్లో కూడా ఇక్కడ వీటిలో వీళ్ళు వుడ్ పెట్టి ఆ తర్వాత దాంట్లో నీళ్లు నింపి ఆ తర్వాత ఇవి ఉడికి ఇవి వాటిలోంచి అవి ఎక్స్పాండ్ అయ్యాక ఈ రాక్స్ని వీళ్ళు విడదీద్దాం అనుకున్నారు ఇక్కడ. ఎందుకంటే ఇదంతా చక్రం, రథ చక్రాలు అనేది ఈ చక్రాలు ఇక్కడ అశ్వాలు తయారు చేద్దాం అనుకున్నారు కాబట్టి దీనికోసం ప్రిపరేషన్ కూడా చేసి పెట్టారనమాట. సో అది కూడా మనం చూసుకోవచ్చు. కాకపోతే ఇది కంప్లీట్ అవ్వలేదు. సో ఇలా కంప్లీషన్ అనేది అవ్వకుండా ఉన్నప్పుడు ఉన్న రాక్ అనమాట. ఎంత స్ట్రాంగ్గా ఎంత గట్టిగా ఉంది చూడండి. సో ఇదంతా కూడా సింగిల్ రాక్, ఇదంతా కూడా మొత్తం అంతా ఒకటే ఒక సింగిల్ కొండ. ఇంత పెద్ద కొండ, ఎంత హ్యూజ్ కొండ అనేది మీరు అర్థం చేసుకుంటారు. ఒక విగ్రహం కనిపిస్తుంది వినాయకుడిది. సో ఇది వినాయక విగ్రహం, చెక్కడం మొదలుపెట్టారు, పూర్తయితే అవ్వలేదు కానీ పూర్తయి ఉంటే ఈ విగ్రహాన్ని లోపల తీసుకెళ్ళేవాళ్ళనమాట. ఎక్కడైతే మొదలు పెట్టారో అక్కడే అలాగే ఉంచేశారు. ఫ్రెండ్స్, సో ఇక్కడ ఫైనల్గా 5వ రథం, ఇదే ఇంద్రుని యొక్క రథం. సో ఇంద్రుని యొక్క రథాన్ని పేరు నకుల సహదేవ రథం అని చెప్పి రాశారు, నకుల సహదేవుల కోసం. దీంట్లో కూడా ఇంద్రుడి విగ్రహం అయితే పెట్టలేదు. సో ఇంద్రుని వాహనమైన ఐరావతం. సో మనకు అక్కడ ఏనుగు, సో తెల్లేనుగు. సో ఐరావతం యొక్క అంటే ఆయన ఇంద్రుని యొక్క వాహనాన్ని కూడా అక్కడ పెట్టడం జరిగింది. సో ఇంద్రుని కోసం కట్టిన గుడి ప్లస్ ఇంద్రుని యొక్క వాహనము. అంతేకాకుండా ఈ పర్టికులర్ గుడిని చూసుకుంటే మీకు ఇటు పక్కన చూసుకుంటే ఇది గజపృష్ఠ ఆర్కిటెక్చర్ అంటారు అన్నమాట. గజపృష్ఠం అని అంటే ఏనుగు యొక్క వీపు భాగం. సో ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట ఈ ఆర్కిటెక్చర్ అంతా కూడా. సో ఇక్కడ పైనుంచి చెక్ చేసుకుంటే మొత్తం అంతా కూడా ఏనుగు వీపు ఎలా అయితే ఉంటుందో, సో దాని ముఖం తర్వాత వెనక భాగం, సో ఆ ముఖ భాగం అంతా కూడా పక్కన పెట్టేస్తే, సో దీని గజపృష్ఠం అంటారు. ఆ గజపృష్ఠ షేప్లో ఈ పర్టికులర్ ఆర్కిటెక్చర్ అనేది కట్టడం జరిగింది. దీన్ని ఇంద్రుని కోసం డెడికేట్ చేస్తూ కట్టారు. దీన్ని నకుల సహదేవ రథం అని పిలుస్తారు. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నది ఇదంతా కూడా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా చేతిలో ఉంది. సో ఇది రీసెంట్గా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా కూడా దీనికి పేరు వచ్చింది. ఎందుకు అనంటే ఇది యాక్చువల్గా దీని కథ వింటే చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఎందుకంటే ఇది యాక్చువల్గా మనకి 6th to 8th century కట్టామని చెప్పాను కదా, దాదాపు 1200 నుంచి 1400 చరిత్ర కలిగిన ఏరియా ఇది. కానీ దాదాపు 18th-19th century వరకు ఇది యాక్చువల్గా ఒక మొత్తం సముద్రం నీళ్ళు ఇక్కడ పక్కనే ఉంటుంది, దాదాపు 1 కిలోమీటర్ దూరంలోనే సముద్రం ఉంది. సో బే ఆఫ్ బెంగాల్ సముద్రం నీళ్ళు వచ్చి మొత్తం దీన్ని మొత్తం కప్పేసిందంట, ఈ నీళ్ళల్లో మునిగిపోయింది. ఆ మునిగిపోయిన దాన్ని 19th century ఒక చిన్న సునామీ లాంటిది వచ్చినప్పుడు అప్పుడు ఇక్కడంతా కూడా మొత్తం శాండ్తో కప్పబడిపోయిన దాన్ని బ్రిటిష్ వాళ్ళు దీన్ని ఎక్స్కవేషన్ అనేది మొదలుపెట్టి ఇలా దీన్ని మొత్తం కంప్లీట్గా ఓహో ఇక్కడ ఏదో టెంపుల్ ఉంది అని చెప్పేసి వాళ్ళు గుర్తించి దాన్ని వాళ్ళు మొత్తం ఎక్స్కవేషన్ చేయడం మొదలు పెడితే ఆ తర్వాత ఇవన్నీ బయటపడ్డాయంట. సో దాదాపు సముద్రంలో మునిగిపోయిన తర్వాత కూడా ఇది ఎంత అసలు చెక్కు చెదరకుండా ఎలా ఉన్నాయనేది చూసుకుంటే అదే ఆశ్చర్యం అనమాట. అందుకే యునెస్కో వాళ్ళు దీన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్ కింద దీన్ని వాళ్ళు గుర్తించారనమాట. సో అలా ఒకసారి మొత్తం సముద్రంలో మునిగిపోయింది, ఆ తర్వాత శాండ్తో కప్పబడిపోయింది, ఆ తర్వాత ఫైనలీ ఇప్పుడైతే ప్రస్తుతానికి సముద్రం 1 కిలోమీటర్ దూరంలో ఉంది. ఆ 1 కిలోమీటర్ దగ్గర అక్కడ సముద్రం ఒడ్డున మనకి ఇంకో షోర్ టెంపుల్ అని ఉంది. ఆ షోర్ టెంపుల్ కూడా వెళ్ళి చూసుకుందాము. అన్ఫార్చునేట్లీ ఆ షోర్ టెంపుల్లో 2004 సునామీ వచ్చినప్పుడు 4-5 మాత్రం చనిపోవడం జరిగింది. ఇక్కడ ఈ పర్టికులర్ మామల్లపురం ఆర్ మనకి ఈ మహాబలిపురంలో మాత్రం ఎవరికి ఏం కాలేదంట, ఎందుకంటే అందరు ఇక్కడ నుంచి పారిపోయారంట. కానీ అక్కడ షో టెంపుల్లో దగ్గరలో ఉన్న వాళ్ళు మాత్రం 5 మాత్రం చనిపోవడం జరిగింది. సో ఇదే మనకి పంచరథాల గురించిన టెంపుల్. సో పంచరథ టెంపుల్ ఇన్ మహాబలిపురం. సో ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ స్పాట్కి వెళ్ళిపోయి చూసుకుందాము, ఆ స్పాట్లో దాని ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంకొక చాలా ఇంపార్టెంట్ ప్లేస్ దగ్గరికి వచ్చా. ఇది చూస్తున్నారా ఇక్కడ రాయి? సో దీన్ని కృష్ణాస్ బటర్ బాల్ అంటారు, అంటే వెన్నముద్ద రాయి అని చెప్పేసి అని. ఇది తర్వాత పెట్టిన పేరు, కానీ యాక్చువల్గా దీన్ని విశిష్టత చూసుకోండి, అది కనీసం 250 టన్స్ అండ్ అబౌవ్ ఉంటుందని ఒక అంచనా. సో అంత పెద్ద రాయి అక్కడ ఎక్కడి నుంచో దొర్లుకుంటూ వచ్చింది, ఆగిపోయింది అక్కడ. అది చెక్కింది కాదు, న్యాచురల్గా ఫామ్ అయింది కాదు. ఎందుకు అని అంటే న్యాచురల్ ఫామ్ అయింది కాదని ఎట్లా చెప్పగలమంటే కిందున్న బండరాయి వేరు, పైనున్న ఆ రౌండ్ కలర్ రాయి వేరు. సో అవి రెండు వేరు వేరు రాళ్ళు కాబట్టి న్యాచురల్గా ఫామ్ అయ్యే ఛాన్సే లేదు.
సో ఎక్కడి నుంచో వచ్చి దొర్లుకుంటూ వచ్చింది కాబట్టి. సో ఇక్కడ వీళ్ళు లోకల్ వాళ్ళు ఏమంటారంటే కృష్ణాస్ బట్టర్ బాల్, అంటే శ్రీకృష్ణుని యొక్క వెన్నముద్ద అని చెప్పేసి. అండ్ శ్రీకృష్ణుడు వెన్నముద్దను తింటూ తింటూ ఒకసారి ఒక ముద్ద అనేది కింద దొరలి పడి భూమి మీద పడి అదొక బండరాయిలాగా కొండరాయిలాగా తయారయ్యి ఇలా అయింది అని చెప్పేసి అని ఒక చిన్న ఇక్కడ లోకల్ ప్రతీతి ఉంది. కానీ అది యాక్చువల్ రియాలిటీ అవునో కాదో మనకు తెలియదు, కానీ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. కొన్ని ఇన్ని వందల సంవత్సరాల నుంచి, దాదాపు కొన్ని 2000 సంవత్సరాల చరిత్ర ఉందన్నమాట ఈ పర్టికులర్ రాయి. అది ముందుకు కదలట్లేదు, ఎక్కడికి వెళ్ళట్లేదు, దొరలట్లేదు. ఇది ఏంటంటే ఇది ఒక నేచురల్ వండర్ కింద వీళ్ళు ఈవెన్ బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళు కూడా. సో 19th సెంచురీలో, సో ఇలా ఉంటే రిస్క్ కదా మనకి, ఎప్పుడైనా సరే అది పడిపోయేటైతే ఎంతమందికి ఎవరికైనా అక్కడ ఉన్న వాళ్ళపైన వాళ్ళు చనిపోయే అవకాశం ఉంటుందని చెప్పేసి అని 7 ఏనుగులను తీసుకొచ్చి తోయడానికి ట్రై చేశారు. 7 ఎలిఫెంట్స్ కుడ్ నాట్ ఈవెన్ మూవ్ అన్ ఇంచ్. సో ఒక ఇంచ్ కూడా కదలలేదన్నమాట. 7 ఏనుగులైనా సరే తోసినా సరే ఇంచ్ కూడా కదల్లా. ఇక్కడ సునామీ వచ్చింది, ఎర్త్ క్వేక్స్ వచ్చాయి, బోల్డర్ని వరదలు వచ్చాయి, సైక్లోన్స్ వచ్చాయి, ఎన్నో రకాల ఒడిదుడుకులు వచ్చాయి, ఎన్నో రకాల వాటిని తట్టుకొని ఆ రాయి అనేది అలాగే నిలబడుతుంది. అది మెయిన్లీ బికాజ్ ఆఫ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ అక్కడ అలా దాన్ని ఆపేసింది అని చెప్పేసి సైంటిఫిక్ రీసెర్చర్స్ చెప్పేది అదనమాట. సో ఇది ఇలాంటిది ఇంకొక రాయి ఆస్ట్రేలియాలో కూడా ఉందంట. సో ఇది ఇండియాలో ఉంది. సో ప్రపంచంలో 2 రాళ్ళు ఇలా ఒక స్లాంటింగ్ పొజిషన్లో అలా ఆగిపోయి ఉన్నాయి. అవి కింద పడట్లేదు, అలాగే ఆగిపోయి ఉన్నాయి. మెయిన్లీ బికాజ్ ఆఫ్ మనకి తెలిసిందే కదా భూమి ఆకర్షణ శక్తి. సో మన భూమి కూడా మొత్తం రౌండ్ తిరుగుతున్నా సరే మనం ఎప్పుడు కింద పడిపోము, ఎందుకంటే దాని భూమి ఆకర్షణ శక్తి వల్ల. సో అది అలాగే మనల్ని ఆపేస్తుంది కాబట్టి. అలాగే సిమిలర్లీ సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది ఆ పర్టికులర్ స్టోన్ దగ్గర అక్కడ ఆ పర్టికులర్ మిడిల్లో ఉంది కాబట్టి అది అలాగే పట్టేసి ఆపేసింది అనేది ఒక సైంటిఫిక్ రీసెర్చ్ అనమాట. సో దిస్ ఇస్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ పర్టికులర్ స్టోన్. ఇంతకుముందు మనము ముందుని చూసుకున్నాం కదా, ఇప్పుడు వెనకను చూసుకోండి. సో క్లియర్గా మనకు అర్థమవుతుంది ఈ రాయి వేరు, ఆ రాయి వేరు. అక్కడ జాయింట్ అనేది కూడా ఏం లేదు. ఆ రాయి మీదకి వచ్చి ఇలా ఇంత పెద్ద కొండ అనేది అలా వచ్చి నిలబడిపోయింది అంతే. అదే కంప్లీట్ ఆశ్చర్యం అన్నమాట. ఎక్స్ట్రీమ్లీ అంటే ఇది ఒక ప్రపంచ వింతని కూడా అనుకోవచ్చు, ఎందుకంటే ఇలా అలా ఎలా ఆగిపోయింది. సో ఇంత పెద్దది అసలు జారకుండా ఎలా ఉంటుంది అనేది ఎవరు ఊహించలేని విషయం అన్నమాట. సో సైంటిఫిక్ రీసెర్చ్ ప్రకారం సెంటర్ ఆఫ్ గ్రావిటీ వల్ల ఉంటుంది అని అంటున్నారు. కానీ సో ఆ సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది ఎంత స్ట్రాంగ్ ఉంటుంది, ఇంత పెద్ద కొండరాయిని కూడా అంత స్లాంటింగ్ ఉన్న బండపైన ఎలా ఆపింది అనేది ఒక రౌండ్ సర్కిల్లా ఉన్నది. సో సర్కిల్లా ఉంది అంటే కంపల్సరీ దొర్లుకుంటూ వెళ్ళిపోవాల్సిందే. ఇంతకుముందు చూసారు నేను జస్ట్ నార్మల్గా నడుస్తుంటేనే పరిగెత్తుకుంటూ వెళ్ళాల్సి వచ్చింది, మనం అలా దొరలేం. కానీ ఈ రాయి ఇంత పెద్ద రాయి దొరలట్లేదు. సో అదే ఒక ప్రకృతి వింత. ఇప్పుడు ఆ వెన్నముద్దది చూసారు కదా, ఆ వెన్నముద్ద రాయి దాటి ఇటువైపు వస్తే ఇటు తిరిగితే ఇక్కడ కొన్ని కేవ్స్ లాగా ఉన్నాయి. ఈ కేవ్స్లోంచి లోపలికి వెళ్ళిపోతే మనకి ఇక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మహిషాసుర మర్దిని యొక్క విగ్రహాలతో పాటు అక్కడ ఒక టెంపుల్లా ఉందంట, అది చూసుకుందాం. ఇదంతా కూడా చాలా పాత తరంలో కట్టినవి. సో కనీసం 1500-2000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఇవన్నీ కూడా చూసుకోవచ్చు. ఇంతకుముందు మనం చూసాం కదా వెన్నముద్ద రాయి, ఆ వెన్నముద్దని అక్కడ చిలికారు కవ్వంతో అని చెప్పేసి అదొక ప్రతీతి. కాకపోతే అదేంటంటే వాటర్ ప్రిజర్వింగ్ కోసం అది యూస్ చేసేవాళ్ళు అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ బ్రహ్మ అండ్ శివుడు అండ్ దెన్ ఇక్కడ విష్ణుమూర్తి. సో ఇలా వీళ్ళ ముగ్గురు విగ్రహాలు, ఆ తర్వాత ఇక్కడ మహిషాసుర మర్దిని. సో స్కల్ప్చర్సే ఉన్నాయి, విగ్రహాలు ఏం లేవు. సో ఇవన్నీ కూడా ఒకటే సింగిల్ స్టోన్, ఇదంతా కూడా సింగిల్ స్టోన్తో కట్టింది. కాకపోతే ఇక్కడ ఒక ఈ శివలింగం మాత్రం సపరేట్ గ్రానైట్ స్టోన్ తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. సో బ్రహ్మ విష్ణువుల మధ్యలో ఇక్కడ మనకి శివలింగం అనేది దర్శనమిస్తుంది. ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఎందుకు నిల్చానో తెలుసా? సో మీకు ఇంతకుముందు ఒక కాన్సెప్ట్ చెప్పాను కదా, సో రాక్ కట్టింగ్ ఎలా చేసేవాళ్ళు అనేది. ఇక్కడ చూడండి మళ్ళీ హోల్స్ అనేది కనిపిస్తున్నాయి. సో ఈ రాక్ని కూడా వాళ్ళు కట్ చేద్దాం అనుకున్నారనమాట. సో ఇలా హోల్స్ చేసుకొని ఫస్ట్ ఆ హోల్స్లో వుడ్ని దూర్చి వాటిని నీళ్ళల్లో నింపి ఆ తర్వాత ఆ వుడ్ అనేది ఎక్స్పాండ్ అయిన తర్వాత అది ఆటోమేటిక్గా కటింగ్ అయిపోయింది అనమాట. అలా ఒక్కొక్క రాతిని పగలగొట్టడానికి దాదాపు 3-6 నెలల సమయం పట్టేది అనమాట. ఇంత పెద్ద ప్రాసెస్ వాళ్ళు ఫాలో అయ్యారు. సో దీనికి కూడా ఇంకో ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఇది కనబడుతుందని చూపిస్తాను. ఇప్పుడు మీరు చూస్తుంది 3వ ఇంపార్టెంట్ స్థలము. సో ఇది భగీరథుడు తపస్సు చేసిన చోటు అని అండ్ అర్జునుడు తపస్సు చేసిన చోటు అని చెప్పేసి అని అంటుంటారు. సో ఇది ప్రపంచంలోనే 2వ అతిపెద్ద కార్వింగ్ అనమాట. ఫస్ట్ది మనం చూసుకున్నాం ఆల్రెడీ, యాంకోర్ వాట్లో ఉంది. సో 27 మీటర్స్ వెడల్పు అండ్
12 meters హైట్లో ఉన్న కార్వింగ్ అనమాట. ఇదంతా కూడా రెండు ఏనుగులు పక్క పక్కన ఉన్నట్టు ఉంటాయన్నమాట. ఇది న్యాచురల్గా ఉన్న ఫామ్, న్యాచురల్గా ఉన్న రాక్కి వీళ్ళు ఇలా కార్వింగ్ అనేది చేశారనమాట. ఎంత బ్యూటిఫుల్గా చూడండి, 153 స్కల్ప్చర్, 153 స్కల్ప్చర్స్ ఉన్నాయంట మొత్తం. హ్యూజ్ బ్యూటిఫుల్ అర్జునాస్ పెనన్స్ ఆర్ భగీరథాస్ పెనన్స్ అని చెప్పేసి అని అంటారు. సో ఇది ఇంకొక ఇంపార్టెంట్ స్థలం, ఇంపార్టెంట్ ఆర్కియాలజికల్ వండర్. మీరు చూసుకుంటే ఇక్కడ విష్ణుమూర్తి నిల్చున్నట్టున్నాడు, ప్లస్ పైన అక్కడ భగీరథుడు తపస్సు చేస్తున్నాడు సో గంగానది కోసం. సో ఆ తర్వాత పక్కన శివుడు ఉన్నాడు. సో ఆ గంగా యొక్క ఫోర్స్ అనేది చాలా హెవీగా ఉంటుంది కాబట్టి సో 30 సంవత్సరాల పాటు ఆయన తపస్సు చేస్తే ఏకధాటిగా, సో ఆయనకి ఆయన తపస్సును మెచ్చి శివుడు మొత్తానికి గంగానదిని పంపించడానికి ఒప్పుకున్నప్పుడు ఆ శివుని జటాజూటంలోంచి గంగానది పొంగుకుంటూ వచ్చిందని చెప్పేసి అని. సో అలా పొంగుతూ వచ్చి దాదాపు 6,000 సంవత్సరాల పాటు వాళ్ళ అక్కడ మోక్షం లేకుండా యాషెస్ లాగా పడి ఉన్న మొత్తం చాలామంది దేవుళ్ళకి దేవతలకి మిగతా వాళ్ళందరికీ కూడా అక్కడ మోక్షం అనేది కలిగిందని చెప్పేసి అని. అందుకోసమే అప్పటి నుంచి మనం ఎవరైనా సరే చనిపోతే వాళ్ళ యాషెస్ అనేది మనం గంగానదిలో కలపడం అనేది చేస్తుంటాం కదా, వాటన్నిటికీ ఒక ఎక్స్ప్లెనేషన్ అనేది ఈ పర్టికులర్ చెక్కడంలో వాళ్ళు చూపిస్తున్నారు అన్నమాట. ప్లస్ ఇంతే కాకుండా ఇక్కడ మనకి జూమ్ ఇన్ చేసుకొని చూస్తే ఇక్కడ ఒక 2 డియర్స్ అనేవి లేడ్లు కనబడుతున్నాయి. ఈ 2 లేళ్ళు అనేది వీటి ఇందిరాగాంధీ చూసి చాలా బాగా అనిపించి ఈ 2 లేళ్ళని 10 రూపీస్ నోట్ పైన ప్రింట్ చేయడం కూడా జరిగింది. ఒకప్పటి పాత 10 రూపాయల నోట్ పైన చూసుకుంటే ఈ పర్టికులర్ లేళ్ళు అనేది మనకు కనిపిస్తుంటాయన్నమాట. సో ప్రస్తుతానికైతే 10 రూపాయల కొత్త 10 రూపాయల నోట్లో అయితే లేదు, ఓన్లీ మన మహాత్మా గాంధీ విగ్రహమే ఉంది కానీ బొమ్మనే ఉంది కానీ ఇది మాత్రం మనకి ఓల్డ్ 10 రూపీస్ నోట్ పైన ఇది కనబడుతుంది. మనకి కోణార్క్ టెంపుల్ ఎట్లయితే కనిపిస్తుందో సో ఇది కూడా మనకి అంత స్పెషాలిటీ ఉన్న ప్లేస్ కాబట్టి దీన్ని 10 రూపీస్ నోట్ పైన ప్రింట్ చేయడం జరిగింది. చెక్కడంలో ఎంత డీటెయిలింగ్కి వెళ్ళారంటే ఇప్పుడు ఇక్కడ భగీరథుడు చూస్తున్నారు కదా, భగీరథుడు అసలైన మెడిటేషన్ చేస్తున్నాడు కాబట్టి ఆయన పొట్ట అనేది లోపలికి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఎలాంటి తిండి తిప్పలు లేకుండా ఒంటి కాలుపైన ఆయన తన మెడిటేషన్ అనేది చేశాడు. కింద ఒక పిల్లి ఉంది, ఆ పిల్లి ఏంటంటే అది కూడా భగీరథుడిలాగానే అది మెడిటేషన్ చేస్తున్నట్టు నాటకం ఆడింది, కానీ దాని బెల్లి పెద్దగా ఉంది, దాని పొట్ట అనేది పెద్దగా ఉంది. ఎందుకంటే అక్కడ కింద మనకి ఆ పిల్లి కింద మనకి ఎలుకలు కనిపిస్తున్నాయి. ఆ ఎలుకలు ఏంటంటే ఓ భగీరథుడిలాగా ఇతను ఈమె కూడా ఈ పర్టికులర్ పిల్లి కూడా అది మెడిటేషన్ చేస్తుందేమో అని చెప్పి దాని దగ్గర రావడంతోనే అది లటకన మింగేసేది అనమాట. సో అలా మింగుతూ సో అలా ఆ షేప్లో ఉండడం మాత్రమే తప్పించి అక్కడ ఒరిజినల్గా వాళ్ళు ఆ పిల్లి అనేది అక్కడ మెడిటేషన్ చేయట్లేదు అని చెప్పడానికి రిప్రజెంటేషన్ ఇదన్నమాట. సో పెద్ద పొట్టు ఉందంటే తిన్నట్టు, అసలు పొట్ట లోపలికి వెళ్ళిపోయింది అని అంటే ఏమీ తినకుండా ఉన్నట్టు అనేది రిప్రజెంటేషన్ కింద ఎంత బాగా చెక్కారు చూడండి. ఇక్కడ ఇంకా ఫైనల్గా మనం చూడాల్సింది ఇది సీషోర్ సముద్రం అలలు ఎంత బాగున్నాయి చూడండి. సో ఈ సముద్రపు అలలు ఇవన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, దీంట్లోంచి బయటకు వచ్చేసి ఇటువైపు జూమ్ ఇన్ చేసుకుంటే ఇక్కడ ఒక దేవాలయం ఉంది, దీన్ని సీషోర్ టెంపుల్ అంటారు. ఈ దేవాలయం యాక్చువల్గా ఇలాంటివి 7 దేవాలయాలు కట్టారంట. సో 6 దేవాలయాలు ఆల్రెడీ సముద్ర గర్భంలో కలిసిపోయాయి, ఇది కూడా సగం వరకు సముద్రంలో కలిసిపోయింది. ఆ కలిసిపోయిన దాన్ని 1970స్లో ఆర్కియాలజికల్ వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ మొత్తం అంతా గ్రనైట్స్ వేసి ఈ సముద్రాన్ని కొంచెం వెనక్కి జరిపి సో ఇది ఇక్కడ దాటి రాకుండా చేసేసి దాని తర్వాత ఈ పర్టికులర్ టెంపుల్ని మాత్రం, టెంపుల్ అంటే దీనిలో ప్రస్తుతానికి ఏమీ విగ్రహాలు లేవు కాబట్టి మాన్యుమెంట్ అని అనుకోవచ్చు, దీన్ని మాత్రం కాపాడారు. 8th సెంచురీలో కట్టిన మాన్యుమెంట్ ఇది, 8th సెంచురీలో కట్టింది, అలాగే దీన్ని ఇంకా కాపాడుతూ ఉన్నారు. సునామీ వచ్చినప్పుడు కూడా ఇది ఈ పర్టికులర్ గ్రానైట్ స్టోన్స్ ఆల్రెడీ వేయడం వల్ల దాని ఇంపాక్ట్ ఎక్కువ పడక ఈ టెంపుల్ అలాగే రెస్టోర్ అవ్వగలిగింది. ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ అండ్ చైనీస్ ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ ఇక్కడికే వచ్చి ఈ పర్టికులర్ టెంపుల్ని విజిట్ చేశారంట. సో అప్పటి నుంచి ఇది ఇండియాస్ నంబర్1 టూరిస్ట్ స్పాట్ కింద మార్చేశారంట, మామల్లపురం ఆర్ మహాబలిపురం అని అనుకోవచ్చు. సో ఈ టెంపుల్లో మనకి శివుడి యొక్క విగ్రహాలు, శివ పార్వతులవి ప్లస్ విష్ణుమూర్తివి వీళ్ళందరి కూడా విగ్రహాలు అనేది చెక్కడం జరిగింది. కాకపోతే ఇది టెంపుల్లా లేదు, ప్రస్తుతానికి కేవలం ఒక మాన్యుమెంట్ లాగే ఉంది. ఈ గుడి చుట్టూరు మనకి 108 నందులు దర్శనమిస్తాయి.
108లో ఓన్లీ 63 మాత్రమే మిగిలాయి ఇప్పుడు ప్రస్తుతానికి. మిగతా 45 ఆల్రెడీ సముద్ర గర్భంలో కలిసిపోయాయి. సముద్రం పక్కనే ఉంది కాబట్టి సో ఇవన్నీ సముద్ర గర్భంలో కలిసిపోయాయి అన్నమాట. మిగిలిన 63 మాత్రమే మనం ఇప్పుడు చూసుకోవచ్చు. టెంపుల్ ముంగట ఒక 30 ఏళ్ల క్రితం ఇక్కడ ఎక్స్కవేషన్ అంటే తవ్వకాలు జరిపినప్పుడు ఇక్కడ ఒక లింగం కనిపించింది, లింగ దర్శనం అయింది. ఆ లింగం పక్కన ఇక్కడ వరాహ అవతారం, సో వరాహవతం కూడా కనిపించింది. సో పంది యొక్క ముఖము ఏనుగు యొక్క ఆకారంతో ఇక్కడ ఒక అవతారం కనిపించింది. అండ్ అక్కడ పైకి చూసుకుంటే అక్కడ ఒక లైట్ హౌస్ ఉంది. ఆల్మోస్ట్ 130 ఇయర్స్ అవుతుందంట వీళ్ళు బ్రిటిషర్స్ పెట్టిన లైట్ హౌస్ అనేది ఇంకా కూడా యూజ్ చేస్తున్నారు. లైట్ హౌస్ కింద చూస్తున్నారు మన లైట్ కనిపిస్తుంది. బోల్డ్ అంత చరిత్ర కలిగిన ప్లేస్, దాదాపు 1200 సంవత్సరాల చరిత్ర కలిగిన లొకేషన్లో ఉన్నాం. సీషో టెంపుల్ యొక్క స్పెషాలిటీ ఏంటి అని అంటే ఇప్పటిదాకా మనము ఇక్కడ చూసుకున్న ఈ ఊర్లో చూసుకున్న అన్ని స్ట్రక్చర్స్ కూడా పైనుంచి మొత్తం కట్టుకుంటూ వచ్చారు. సో అలా మనకి పైనుంచి మొత్తం చెక్కడాలు చేసుకుంటూ వచ్చారు. కానీ దీని స్పెషాలిటీ ఏంటి అంటే ఒక రాక్ మీద ఇంకో రాక్, ఒక రాక్ మీద ఇంకో రాక్ బేస్ చేసుకుంటూ ఇంటర్లాకింగ్ సిస్టమ్తో కట్టారంట. సో ఒక రాయి పైన ఇంకో రాయి, ఇంకో రాయి పైన ఇంకో రాయి అలా కట్టుకుంటూ వెళ్ళారంట. సో అందుకే మనకు కొంచెం లైట్గా స్క్రాచెస్, క్రాక్స్ కూడా చూడొచ్చు. ఎందుకంటే ఇంటర్లాకింగ్ సిస్టమ్, సో ఒకదాని మీద ఇంకోటి అలా పెట్టుకుంటూ వెళ్ళారంట, అలా పేర్చుకుంటూ వెళ్ళి ఇలా కట్టారన్నమాట. సో ఈ గోపురాలు కూడా చూసుకోవచ్చు. ఇది ఒకప్పుడు యాక్టివ్ టెంపుల్గా ఉండేది, ఇప్పుడు మాత్రం మాన్యుమెంట్గా వాడుతున్నారు. దీంట్లో ఇప్పుడు ప్రస్తుతానికి పూజలు ఏం చేయట్లేదు, కాకపోతే ఒకప్పుడు యాక్టివ్ టెంపుల్ అనమాట. సో ఎంత బాగా, ఎంత చాలా బాగా, ఎంత బాగా కట్టారు చూడండి. ఇలాంటి 7 గుళ్ళు ఉండేవి, ఒకటే గుడి మిగిలిపోయింది. మిగతా 6 గుళ్ళు అయితే సముద్ర గర్భంలో కలిసిపోయాయి. కానీ నాకైతే చూస్తుంటే చాలా బాగా అనిపించింది. సో ఇక్కడ ఈ మనకి ఈ పర్టికులర్ ఊరిలో ఎన్నో రకాల కన్స్ట్రక్షన్స్, ఎన్నో రకాల కట్టడాలు ఉన్నా సరే దీని స్పెషాలిటీ మాత్రం బ్యూటిఫుల్. సో మహాబలిపురంలోని 4 ఇంపార్టెంట్ ప్రదేశాలు, ఇవే మెయిన్ అట్రాక్షన్స్ ఆఫ్ మహాబలిపురం. ఆర్ ఇక్కడ మనకి మామల్లపురం అని కూడా పిలుస్తూ ఉంటారు. సో మామల్లపురం అయినా మహాబలిపురం అయినా సరే ఇవే చాలా ఇంపార్టెంట్ 4 అట్రాక్షన్స్. ఇవి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళ ఇంపార్టెంట్ సైట్స్, ప్లస్ అంతేకాకుండా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కూడా. సో ఈ ప్లేస్కి రావడం జరిగింది. సో చెన్నైలో మాకు మ్యాచ్ చూడడం కోసం రావడంతో ఈ పర్టికులర్ ప్లేస్ ఆల్రెడీ ఇన్ఫ్యాక్ట్ నేను ఆల్రెడీ చూశాను. 12-13 ఇయర్స్ బ్యాకే మా అమ్మతో పాటు వచ్చాను, కాకపోతే అప్పటి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏం లేవు కాబట్టి. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చి విజిట్ చేసి ఇవన్నీ మీకు చూపించడం, నేను మళ్ళీ దాన్ని రిఫ్రెష్ చేసుకోవడం, ఇవన్నిటి గురించి డీటెయిల్స్ తెలుసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ నౌ. దిస్ ఇస్ ఆర్కే సైనింగ్ ఆఫ్. టేక్ కేర్.